ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనం తెలియపరుస్తున్నాను. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడై ఉండి మన జీవితంలో అనేకమైన కార్యాల చేత మనల్ని సంతృప్తిపరుస్తున్న విమోచకుడుగా, రక్షకుడుగా, వెలుగుగా మనల్ని నడిపిస్తున్న విధానం బట్టి మనం ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారిపై ఉన్నాం. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ సాయంకాల సంబంధం ఆయన సన్నిధిలో చేరిన మీ అందరికి మరి ఒకసారి హృదయపూర్వకమైన వందనం తెలియపరుస్తున్నాను. నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు అని మనం ఎరుగున్నాం. అదే రీతిలో ఆయన సహాయం చేయుటకు నమ్మదగిన దేవుడు అని మనం ఎరుగున్నాం. అదే రీతిలో మనల్ని కాపాడుటకు ఆయన నమ్మదగిన దేవుడు అని మనం ఎరుగున్నాం. అంటే కాపాడుటకు నమ్మదగిన దేవుడై ఉండి సహాయం చేయుటకు నమ్మదగిన దేవుడై ఉన్నప్పటికీ కూడా మనం అనేక రకాలైన పేదరికంలో కొట్టుపెట్టడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే లేఖన భాగంలో ఒక ఉన్నతమైన రీతిలో మనం ధ్యానం చేద్దాం. ఎందుకనగా పేదరికం అనేది క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవిత విధానాన్ని అతలాకుతలము చేస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన కృప ఏమిటంటే మీరు పరలోక ధననిధిని సంపాదించుకొని క్షేమముగాను ఆనందముగాను సంతోషముగాను జీవించుచు నన్ను వెంబడించే వారుగా, నా కొరకు బ్రతికేవారుగా, నా నామాన్ని గణపరిచేవారుగా, నా బలం ఎరిగిన వారి వలె ఈ లోకంలో జీవించగలిగిన అనుభవంలోకి రావాలన్న సత్యాన్ని దేవుడు ఎరిగి మన విశ్వాసాన్ని బట్టి కాకుండా, మన యథార్థతను బట్టి కాకుండా, కేవలము దేవుని ప్రేమను బట్టి మాత్రమే ఆయన మనల్ని ప్రేమిస్తూ సమయానుకరమైన సహకారాన్ని అందిస్తున్న దేవునికి మనము ఏ విధముగా ఆయన కృతజ్ఞత చెల్లించగలము, ఆ దేవుణ్ణి కలిగిన మనం ఏ విధముగా ధనవంతుడుగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలమన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపోస్తాం. మనము లోకములో ఉన్న వారి కంటే ధనవంతులుగా జీవించకపోయినప్పటికీ కూడా, జీవించకపోయినప్పటికీ కూడా మనము లోకములో జీవించినంత వరకు పేదరికంలో ఉండకుండా ఉంటే చాలన్నది లేఖన భాగ సత్యం. అసలు మానవునికి పేదరికం అనేది ఎందుకు వస్తుంది? పేదరికం అనేది దేవుని వాక్యంలో అనేక రకాల సత్యాలు మనకు తెలియపోస్తున్నాయి. ఎందుకు వస్తుంది పేదరికం అని అంటే లేఖన భాగంలో కొన్ని మాటలు చూడని ఆశపడుతున్నాం. అందుకని దావీదు పక్షుడు తన జీవితంలో జరిగిన ఆ సంఘటనలు బట్టి ఆయన ఏమంటాడంటే 119వ కీర్తన 37వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన ఒకసారి చదువుదాం. విశ్వాస జీవితంలోను, యథార్థ జీవితంలోను, భక్తి జీవితంలోను దేవుణ్ణి కీర్తించి స్తుతించిన జీవిత విధానంలో ఆయన ఒక మాట పలుకుతున్న మాట అక్కడ రాయబడింది. చదువుదాం. ఏమంటాడంటే పేదరికము నాకు ఇవ్వద్దని చెప్పిన మాట అక్కడ ఉన్నాడు. ఎందుకు పేదరికం కలుగుతుందనంటే వ్యర్థమైన వాటిని అనుసరించడం వలన అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తాం. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు కూడా ఒక వాక్య భాగాన్ని మనకు అందించాడు. ఆ వచనం చూద్దాం. దావీదు భక్తుడు రక్షించిన తర్వాత చదివిన ఈ సామెత గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట ఒక్కసారి మనం చదువుదాం. 20వ అధ్యాయము సామెత గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనాన్ని లేఖన భాగం ఉన్న ఆ వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపోతున్న మాట ఏమిటంటే సామెత గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. అంటే పేదరికం రావడానికి గల కారణం ఏమిటంటే మొట్టమొదటి కారణం ఇక్కడ చెప్తున్న మాట, లేవికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, అదితిలో నీవు మేలుకునేళ్ళ ఆహారము తిని తృప్తి పొందదువు. అంటే జ్ఞాని అయిన సలమహమాజు, అంటే ప్రపంచంలో ఒక జ్ఞాన సంపదను కలిగిన వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆ మహారాజు తెలియపోస్తున్న మాట ఏంటంటే లేమికి భయపడి అంటున్నమాట. పేదరికానికి భయపడి ఏం చేయమంటున్నాడంటే మీరు కష్టపడమనో లేకపోతే బాధపడమనో లేక అనేక రకమైన ప్రయాసపడమని చెప్పట్లా. ఏముండడంటే అక్కడ చెప్తున్నమాట, నిద్ర ఎందు ఆసక్తి విడవాలి. అంటే సోమరితనమందు మనం కలిగి సోమరితనం కాకుండా సోమరితనమును మనం విడిచిపెట్టిన వారమై ఉండి మనం మేలుకొని ఉండాలి అన్నమాట లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపోతున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడవము, విడిచి ఏం చేయాలన్నా నీవు మేలుకొని ఉండాలా ఆహారము తినే. అంటే మేలుకొనటం అంటే ఏంటి? మేలుకొనటం అంటే నిద్ర మేలుకొనటమా, లేక జ్ఞానములో మేలుకొలుప, లేక వివేకములో మేలుకొలుప, లేక విశ్వాసములో మేలుకొలుప, ఇందులో మేలుకొలుప అంటే లేఖన భాగంలో మనకు అనేక రకాల సత్యాలు మనకు తెలియపోస్తున్నాం. ఆయన లేమికి భయపడి అన్నమాట మనం చూస్తున్నాం. అంటే పేదరికము రావడానికి కారణం ఏంటంటే మనము సోమరిపోతుల వలె ఈ లోకంలో జీవిస్తూ మేలుకొలిపిన ఆ జ్ఞానాన్ని, జ్ఞాన సంపదని కలిగి జీవించకుండా మన ఇష్టానుసారమైన ఆలోచన మనం జీవిస్తున్నాం. జీవించిన విధాన్ని బట్టి మనం ఆహారము తిని తృప్తి పొందకపోవటమే కాకుండా మనం ఆహారం కొరకు అలవటించే వారికి మనం ఉన్నామన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. శరీర సంబంధమైన ఆహారం ఏ విధంగా అయితే ప్రయాసపడాలో
అదే రీతిలో ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు కూడా మనం ప్రయాసపడే వారికి ఉండాలని సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియపోసాం. అంటే దేవుడు ప్రతి దినము అనేక మంది భక్తుల యొక్క జీవిత విధానాన్ని ప్రేరేపించి అనేక రకాలైన వేల రూపాయలు ఖర్చు పెట్టించి విశ్వాసమును బలపరచుటకు అనేక రీతిలుగా ఈ యంత్రాల ద్వారా వాక్యాన్ని ప్రకటించగల కారణం ఏంటంటే వారు పేరు ప్రఖ్యాతులు కాదే కాదు, ఎవరి కొరకు అనగా విశ్వాసము కలిగిన వారిని విశ్వాసములో బలపరచుచు వారు మేలుకొలిని వారయండి, పేదరికం నుంచి తప్పించబడి వారు ఆహారము తిని తృప్తి పొందగలిగే అనుభవంలోకి రాగనట్టుగా ఒక ఉన్నతమైన కార్యము దేవుడు ఆ సేవకుల ద్వారా జరిగిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుని వాక్యం సేవకులు సమృద్ధికరమైన ధన సంపదను ఇవ్వలేరు, కానీ వారు ఇచ్చేది ఏమిటంటే సమృద్ధికరమైన ధనము కంటే కూడా ఒక ఉన్నతమైన జీవము కలిగిన వాక్యాన్ని వారు మనకు అందిస్తున్నారు. అటువంటి వాక్యాన్ని మనం వింటున్న మనం ఏ విధముగా ఉండాలంటే లేమికి భయపడి కరువు రాకుండా, లేమంటే కరువు పేదరికము లేక శ్రమ వీటన్నిటికీ భయపడి, ఎందుకు భయపడాలంటే అవి నా మీదకి రాకుండా ఉండాలంటే నేను సోమరతనాన్ని విడవాలి. అందుకనే నిద్రయందు ఆసక్తి విడవము నీవు మేలుకొని ఉన్నట్లా ఆహారము తిని తృప్తి పొందదువు. మేలుకొలుపు అంటే అనేక రకమైన కారణాలు తెలియపోస్తారు. మేలుకొలుపు అంటే ఏ విషయంలో మేలుకొలుపు అంటే దేవుణ్ణి వెంబడించే విషయంలో మేలుకొలుపు కావాలి, దేవుని అందరు నమ్మికించిన విషయంలో మేలుకొలుపు కావాలి, దేవుడు మనకిచ్చిన కుటుంబ విషయంలో ఆలోచన చేసే విషయంలో మనం మేలుకొలుపు కలిగిన వారమై ఉన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనము ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వారమై ఉండాలి. ఏమిటంటే లేమికి భయపడేవారు, రాబోతున్న దినాలు ఎటువంటి కరువు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి పేదరింపులు లేకుండా ఉండాలంటే జ్ఞానైన సొలొమోను మహారాజు చెప్పిన మాట ఏంటంటే నిద్రయందు ఆసక్తి విడిచి, అంటే మత్తు ఎందు సోమరతన మందు ఆసక్తి విడిచి మనం మేలుకొని ఆహారము తిని తృప్తి పచ్చే రీతిలో మన విశ్వాస జీవితం ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తా. సేవకులు మన వారికి వచ్చిన ఆ సంపదను బట్టి అనేక రకాల విశ్రాంతి తీసుకోవచ్చు. వారు సేవకులు అనేక రకాల ధన సంపదను కలిగిన వారై, అనేక మంది సహాయ సహకారం వల్ల సమృద్ధికరమైన ఆ ధన సంపదను కలిగిన వారు అండి, వారు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకు విశ్రాంతి తీసుకోలేదంటే వారికి ఇచ్చిన బాధ్యత, వారికి ఇచ్చిన భారము ఎంతో ఉన్నతమైనది. ఏమిటనగా వారికి కలిగిన ఆ ధనాన్ని బట్టి వారు తిని తృప్తి పొంది మత్తులుగా కాకుండా వారు తిని తృప్తి పొంది వారు మేలుకొలుపు కలిగిన వారండి, అనేకులను మేలుకొలుపు ఉన్నట్టుగా రక్షణ సువార్తను ప్రకటిస్తున్నమాట మనం చూస్తున్నాం. ఎందుకొరకు ప్రకటించాలంటే వారిని విశ్వాసంలో బలపరచడానికి. దేవుని యొక్క వాక్యంలో మనకి స్పష్టంగా తెలియపోతున్నమాట, నీవు మేలుకొని ఉన్నలా ఆహారము తిని పొందు. మేలుకొలుపు అంటే ఏ విషయంలో మేలుకొలుపు అంటే వాక్యంలో జ్ఞానైన సొలొమోను మహారాజు మనకు తెలియపరిచిన మాట అంటే మీరు యెహోవాను వెంబడించుటలో లేక దేవుని యందు నమ్మికించుటలో మనము మేలుకొని వారమై ఉండి ఆయన వెంబడించే విధానం కలిగి ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా తెలియపోస్తాం. ఇక్కడ చదువుదాం. దీనికి ముందుగా మన కీర్తన కార్డు రచించిన మాట ఏమిటంటే సామెత గ్రంథం 38వ అధ్యాయం సామెతల్లోనే ఒక్కసారి పేదరికము అయినను అన్న మాట అక్కడ రాయబడిన మాట ఒక్కసారి చదువుదాం. 38వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. సామెత గ్రంథం 38 అక్కడ జ్ఞానైన సులమహారాజు అంటున్నమాట, పేదరికానికి భయపడి లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడిచి మేలుకొని ఉండి ఏం చేయమన్నాడంటే ఆహారము తిని నువ్వు తృప్తి పొందేవాడు కూడా అంటే మేలుకొలపాలి. ఏమిటా మేలుకొలపాలి అంటే ఇక్కడ చెప్తున్నమాట, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచము, పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. అంటే జ్ఞానైన సులమహమాజు ఆయన జీవించిన వాడు ఉండి అన్ని రకాలైన జీవితాన్ని అనుభవించాడు, అనుభవించి అన్ని వ్యర్థమే. కానీ అన్ని వ్యర్థమైన వ్యక్తి ఏమి వ్యర్థము కాదనంటే దేవుని ఉపదేశములు, దేవుని వాక్యము వ్యర్థము కాదు, అది నిత్యము నిలుచుండు వాక్యము, అది సమస్తము గతించినప్పటికీ కూడా ఆయన మాటలు గతించమన్న మాట ప్రకారముగా ఆయన మనకు అందించింది ఏమిటంటే ఆయన వాక్యాన్ని మనకు అందించారు. అందుకని చెప్తున్నమాట, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచము, పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అంటే పేదరికమునైనను ఐశ్వర్యమునైనా ఎందుకు అనుగ్రహింపవద్దు అన్నాడంటే ఒకవేళ పేదరికము కలిగి పేదరికంలో జీవిస్తే దేవుణ్ణి దూషిస్తావేమో, అది ఐశ్వర్యం ఎక్కువైతే దేవుణ్ణి దూషిస్తావేమో అన్న ఆలోచనతో ఆయన అంటున్నమాట ఏంటంటే వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచము. అంటే అవన్నీ దూరంగా ఉంచుకున్నప్పుడు వ్యర్థమైన వాటిని వెంబడించకుండా వ్యర్థమైన వాటిని పక్కన పడేసి రక్షకుడు విమోచకుడు విడిపించగలిగిన శక్తి కలిగిన ప్రభావం కలిగిన మహిమ కలిగిన ఆ దేవాది దేవుడైన
దేవుడు నీ కొరకు నా కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టుటకు ఆయన కన్యక గర్భన పుట్టిన వాడై ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను వెంపడించే విధానం మనం కలిగి ఉండాలి. గతమైన వాటిని కాకుండా, లోకములో ఉన్న దేనిని కాకుండా యేసయ్యను వెంబడించగనట్టుగా ఆయన అంటారన్నమాట. గతమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచమన్నమాట చూస్తున్నాను. ఎందుకంటే వ్యర్థమైన వాటిని వెంబడించడం ద్వారా, వ్యర్థమైన వాటిని అనుసరించడం ద్వారా మానవునికి కలిగే ఆ కష్టమో నష్టమో ఏమిటంటే, అదే సామెత గ్రంథం 28:19 మనం చదువుదాం. అక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట, మనం 3 వచనాలు కూడా జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెత గ్రంథంలో నుంచి మనం తీసుకున్నాం. ఏమిటనగా దేవుని యొక్క వాక్యములు చెప్తున్న మాట, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచము. ఎందుకన్నాడంటే వ్యర్థమైన వాటిని వెంబడించడం ద్వారా లేక అబద్ధమైన వాటిని అనుసరించడం ద్వారా మానవునికి కలిగేది ఏమిటంటే పేదరికము కలుగుద్ది, గొప్ప ఐశ్వర్యం అనేది రానే కాదు. కనుక వీటన్నిటినీ నాకు దూరముగా ఉంచము అని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకు వ్యర్థమైన వాటిని దూరం ఉంచమన్నాడంటే అక్కడ చెప్తున్న మాట ఒకసారి చదువుదాం. 28:19 ఒకసారి నేను చదవగా మీరు అందరూ కూడా ఆలకించాలని కోరుతున్నాను. 28 సామెత గ్రంథం 28:19 నేను చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. తన పొలము సేద్యము చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును, పెద్దమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. దేవుని యొక్క వాక్యంలో అంటే పేదరికము గురించి తెలియపరచిన మాట ఇక్కడ. ఎందుకని పేదరికం అనేది ఈ రోజు రోజుకి పెరిగిపోతుంది అని అంటే, అంటే తెల్లవారితే ఏం తినాలా, ఏం కొనాలా, ఎలా ఉండాలా అన్న ఆలోచనే తప్ప మనకు వేరే ఆలోచన పైనే ఉన్నారు. కారణం ఏంటంటే ఇంత అంత పేదరికం పెరగడానికి కారణం ఏంటంటే అక్కడ పెద్దమైన వాటిని అనుసరించు వారికి అన్నమాట చూస్తున్నారు. పెద్దమైన వాటిని జ్ఞానైన సులభ చెప్పిన మాటనే, పెద్దమైన వాటిని నాకు దూరముగా దయచేయమయ్యా, నాకు దూరముగా ఉంచమని చెప్పిన మాట లేఖన భాగం మనం. ఎందుకు వ్యర్థమైన దూరం ఉంచమనంటే పెద్దమైన వాటిని అనుసరించడం వలన ఏం కలుగుతుంటే పేదరికము ఇంత అంత కాదని జ్ఞానైన సులభను మనకు తెలియపోస్తున్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక మహారాజుగా లోకంలో పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్న ఆ రాజు చెప్తున్న మాట అంటే, వ్యర్థమైన వాటిని నాకు అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. అంటే వ్యర్థమైన వాటిని అనుసరించడం గల కారణం ఏంటంటే అక్కడ ఫస్ట్ లైన్ రాయబడి, తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నము దొరుకును. తన పొలాన్ని సేద్యము చేసుకున్న అనుభవాన్ని కలిగి ఉండాలి. తన పొలము కొరకు ఒక ఉన్నతమైన ఆలోచనతో సేద్యం చేసే వాడికి ఉండగలిగితే కడుపు నిండా అన్నది. అంటే సేద్యం పచ్చకుండా ఏం చేస్తారంటే పెద్దమైన వాటి ఏది ఇస్తారు, వీళ్ళు ఏది ఇస్తారు, వాళ్ళు ఏది సాయం చేస్తారు, వీళ్ళేదో సాయం చేస్తారు, ప్రభుత్వం ఏది చేస్తుంది, ఇదేది చేస్తుంది అన్న ఆలోచన ఏం చేస్తున్నారంటే, మనం వ్యర్థమైన ఆలోచనతో వ్యర్థమైన వాటిని వెంబడిస్తారు తప్ప నీకిచ్చిన పొలాన్ని నువ్వు సేద్యం చేసుకోవడానికి ఇష్టపడట్లా. ఏమిటి నీకు ఇచ్చిన పొలం అంటే, పట్టణాల్లో ఉండే వారికి పొలాలు ఎక్కడ ఉన్నాయి? ముందు రోజుల్లో అంటే పల్లెలుగా ఉండే అన్ని పల్లెలుగా ఉండే, పల్లెలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొలాలు ఉండేవి. కానీ ఇప్పుడు పట్టణాల్లో ఉండే వారికి పొలాలు ఎక్కడ ఉన్నాయంటే వారు ఉద్యోగాలు వ్యాపారాలు చేసే ప్రతికే వారు తప్ప పొలాలు లేవు. కానీ ఇక్కడ రాయబడిన మాట పొలము సేర్చిపోచ్చుకున్న పొలము అని అంటే, ఇక్కడ లేఖన భాగంలో మనం సంబంధించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇల్లు. నీ ఇంటిని నువ్వు సేద్యం చేసుకునే వాడుగా నీవు ఉండాలి, లేక నీ సంఘము నీ సంఘాన్ని నువ్వు సేద్యపరచుకునే వాడుగా నీవు ఉండగలగాలి. అందుకని అంటాడు నీ పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము తిను. అంటే నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకోకుండా, నీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోకుండా, నీ ఇంటిలో ఉన్న వాడిని ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించరితులు వాడిని నడిపించకుండా వ్యర్థమై వాటన్నిటి విడిచిపెట్టి నువ్వు వ్యర్థమైన అనుసరించడం ద్వారా నీ కలిగే నష్టము లాభం ఏంటంటే పేదరికము పెరుగుతుంది తప్ప పేదరికము కలగట్లా. పేదరికాన్ని మనం పోగొట్టుకునే వారు ఉండగలనట్టుగా ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నీకిచ్చిన నీ పొలం అనబడిన నీ కుటుంబాన్ని లేక నీకిచ్చిన సంఘం అనబడిన నీ సంఘాన్ని నువ్వు సేద్యమంటే బాగు చేసుకునే వాడిగా నువ్వు ఉండాలి. బాగు చేసుకునే విధానం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది అన్నమాట లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపోస్తారు. కొంతమంది చూస్తున్నాం మనం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎవడేదిస్తాడా, ఎవడేదిస్తాడా, ఎవడేది తప్పుతాడన్న ఆలోచనతో రోడ్ల మీదే ఉంటారు తప్ప ఇంటి దగ్గరికి వచ్చే అవకాశం ఉండనే ఉండదు. కానీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ మీద రుబాబు, వాళ్ళు అగర్వంగా మాట్లాడేవాళ్ళు, అనేక రకాలుగా దూషించే వారే కనపడతారు తప్ప ప్రేమపూర్వకంగా పలకరించే వారు ఎవరు కూడా కనపడినట్టుగా మనం చూడలేదు. కానీ ఇక్కడ చెప్తున్నమాట, నీవు పేదరికము నుంచి విడిపించబడేవాడుగా నీవు ఉండాలంటే ఏమంటాడంటే, నీకు ఇచ్చిన నీ కుటుంబాన్ని బాగు చేసుకున్న అనుభవాన్ని కలిగి ఉండాలి. నీకు ఇచ్చిన నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకున్న అనుభవాలను కలిగి ఉండగలిగితే దేవుడు నీకు కడుపుడిన అన్నం ఇచ్చేవాడిగా కాకుండా పేదరికము నీలో పెరగకుండా పేదరికాన్ని తొలగించి నువ్వు సంతృప్తిగా నువ్వు తిని తృప్తి పొందే రీతిలో నీ జీవితానికి ఇస్తాడన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. సేద్యం అంటే ఇంటిలో బాగు చేసుకునే విధానం,
ఇంటిలో శుభ్రం చేసుకునే విధానం. ఇంట్లో ఉన్నవారికి అంటే భార్య ఉద్యోగం చేస్తే భర్త సహకరించేవాడు ఉండాలి, భర్త ఉద్యోగం చేస్తే భార్య సహకరించేది ఉండాలి. అదే రీతిలో ఇరువురు ఇంట్లో ఉన్నప్పుడు ఇరువురు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంటిని శుభ్రపరచుకునేవారుగా. ఎందుకు శుభ్రం చేయాలి? ఆ గృహాన్ని ఎందుకు శుభ్రం చేసుకోవాలంటే పరిశుద్ధత కలిగిన చోట దేవుడు ఉంటాడు. ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులే ఉండి చెప్పిన మాట లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపోతాం. ఒకవేళ మన హృదయం పరిశుద్ధమైనది కాకపోతే దేవుడు నీలోనికి రావడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకవేళ నీ గృహంలోనికి రావాలని ఆయన ఆశపడినప్పుడు నీ గృహము పరిశుద్ధమైనదిగా లేక పరిశుభ్రమైనదిగా లేకపోతే ఆ గృహంలోనికి దేవుడు వచ్చేవాడు కాదు. కనుక ఈ సాయంకాల సమయం దేవుని మాటలు ఉంటారు. మనం ఒక ఉన్నతమైన ఆలోచనతో మన పొలం అనబడిన మన హృదయాన్ని కానీ లేక మన పొలం అనబడిన మన గృహాన్ని కానీ మనం పరిశుద్ధం చేసుకునేటివే బాగు చేసుకునే విధానం, శుభ్రం చేసుకునే విధానం ఉండగలిగితే అప్పుడు కడుపు నిండా అన్నము తిరుగుతుందన్నమాట లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపోస్తాం. సాయంకాల సమయంలో దేవుడు పరస్పరముగా మనకు మాట్లాడుతున్నమాట. పేదరికము నుండి మనం విడిపించబడేవారిగా ఉండాలి అని అంటే పేదరికం నుండి మనం తప్పించబడే వారు ఉండనట్టుగా ధనవంతైన దేవుడు ఆ దరిద్రుడికి లోకానికి వచ్చి మన ధనవంతులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చిన దేవుడే ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన పరలోకం నుంచి భూమికి ఎందుకు వచ్చాడంటే మన పేదరికంలో మగ్గిపోవడానికి కాదన్నమాట లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపోసాం. పెద్దమైన వాటిని మనం అనుసరించే వారిగా కాకుండా, పెద్దమైన వాటి అంటే అన్ని రకాల ఆలోచనలతో మనం ఉంటాం. క్రైస్తవులుగా జీవిస్తారు మనం, యేసుక్రీస్తుని ఆరాధిస్తాం, మనలో పెద్దమైన ఆలోచన చాలా ఉన్నాయి. ఆ ఆచారపూర్వకమైన లేక ఇది మంచిది అది చెడ్డది అన్న ఆలోచనతో మన వ్యర్థమైన తలంపులతో ఆలోచనతో మనం జీవిస్తున్నాం. కానీ అటువంటి ఆలోచనలతో నీ ఉన్నావంటే ఏం కలుగుతుందంటే నీకు పేదరికం అంత ఇంతగా ఉంటుంది అన్నమాట లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఒకవేళ నీకు పేదరికం లేకుండా నీకు సమృద్ధికరమైన ధన సంపద ఉండొచ్చు, కానీ ధన సంపద ఉన్నా నీ హృదయానికి మాత్రం నెమ్మది అనేది ఉన్నదే ఉండదు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు సాయంకాల సమయంలో దేవుని వాక్యంలోనికి మనం పరస్పరముగా నేర్చుకోవడానికి ఆయన సన్నిధి చెప్తున్న మనతో ఆయన చెప్తారు, పేదరికము కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలవాల. యాజకులైన రాజకు సమూహముగా మనం జీవించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. యాజకులకు రాజులైన యాజక సమూహముగా మనల్ని నివసించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న ఆయన చెప్తున్నమాట, వ్యర్థమైన వాటిని మీరు అనుసరించద్దు, నీకు ఇచ్చిన నీ హృదయాన్ని బాగు చేసుకో, నీ హృదయంలో ఏదైనా చెడు కానీ కలుపు లాంటి పాపపు క్రియలు ఉన్నట్టయితే వాటిని తొలగించుకో, అదే నీ గృహంలో ఏదైనా మట్టి కానీ బూసు కానీ లేక దుమ్ము కానీ ఉంటే ఆ ఇంటిని కూడా నువ్వు బాగు చేసుకో. ఆ విధముగా శుభ్రం చేసుకునే మనసు నీలో ఉన్నప్పుడు లేక శుభ్రం చేసుకున్న రీతిలో లేక పరిశుభ్రం చేసుకున్న రీతిలో ఆ ప్రయాస లేక ఆ కష్టపడగిన ఆ మనసు నీలో ఉన్నప్పుడు నేను ఉండగలనట్టుగా నేను నీవు మేలు కలుపుకలిగిన వాడవండి ఈ లోకంలో జీవించగలిగితే కడుపు నిండా అన్నము తిందు అన్నమాట లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక వ్యర్థమైన వాటిని మనం అనుసరించే వారికి ఉండటం వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటంటే పేదరికమే. దేవుడి లోకానికి వచ్చింది ఎవరి కొరకు అంటే ధనవంతుల కొరకు కాదు, దరిద్రుల కొరకు వచ్చాడు. ఆయన దరిద్రులుగా ఉన్న మనం ఇంకా దరిద్రులతో ఉండటమే ఆయనకి ఇష్టపడేవాడు కాదు. దరిద్రత నుంచి మనం మేలుకునేవారుగా, దరిద్రత నుంచి మనం ధనవంతులుగా మార్చబడేవారుగా ఉండాలన్న సత్యాన్ని దేవుని యొక్క ప్రేమ మన పట్ల కనపరుస్తున్నాడు. మనం ఇంకా దరిద్రులుగా ఉండడం గల కారణం పేదరికం అంటే దరిద్రతే. ఈ దరిద్రత కలిగి ఉండడం గల కారణం ఏంటంటే యేసుక్రీస్తుని తప్ప లేక ఏ నామాన్ని అయితే స్మరిస్తున్నామో, ఏ నామం పెట్టబడినా ఆ నామం అనబడినా ఆ శరీరంలో అవయవులుగా మనం చేర్చబడ్డామో ఆ నామమునకు మనం అపకీర్తి తీసుకొస్తూ పెద్దమైన వాటిని మనం అనుసరించడం ద్వారా పేదరికం అనేది అంతకంతకు పెరుగుతుంది. అందుకని కింద వచ్చిన అంటాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. నమ్మకం అంటే ఏ విషయంలో? దేవుణ్ణి వెంబడించే విషయంలో, ఆయన అనుసరించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో, ఆయన సన్నిధి చేరి ఆయన కీర్తించే విషయంలో మనం నమ్మకమైన వారిగా ఉండాలి. అదే నేను యెహోవాను నమ్ముకుని ఉంటే ఆయన నన్ను రక్షించను నన్ను కాపాడనే మాట దావీదు భక్తుడు చెప్పిన మాట మనం చూస్తున్నాం. మనము పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన్ని ప్రేమించడమే కాకుండా ఆయన ఎందుకు నమ్మికొచ్చే వారిగా మనం ఉండాలి. అందుకని అక్కడ అంటాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నమాట చూస్తున్నాం. అంటే నమ్మకం ఏ విషయంలో ఉండాలంటే దేవుణ్ణి వెంబడించే విషయంలో, అంటే దేవుణ్ణి వెంబడించే విషయంలో నీవు మేలు కొనుగలవాడవై ఉండి ధన్యకరమైన జీవితాన్ని లేక మెండైన దేవుని పొందేవాడికి నీవు ఉండాలంటే నీకు మేలుకొలుపు అనేది చాలా ప్రాముఖ్యత. అదండి అక్కడ అన్నాడు, లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడిచి మేలుకొనిండల్లా నీవు తిని తృప్తి పొందుదు అన్నమాట అక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ కూడా అంటాడు, మెండైన దీవెనలు ఎవరికంటే నమ్మకమైన వారికి. నమ్మదగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము నమ్మకమైన వారి వలె నమ్మకస్తులుగా ఆయన జీవితాన్ని మనం ఆయన వెంబడించే వారికి మనం ఉండాలి. అలా జీవించగలిగితే ఆయన నాడు మెండైన దీవెనలు కలుగుదన్నమాట లేఖన భాగాలు. మనకి దీవించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు.
మనల్ని ఆశీర్వదించడానికి ఆయన అంత ఇష్టపడుతున్నాడు. కనుక అటువంటి ఆశీర్వాదకరమైన అటువంటి దీవెనకరమైన జీవితాన్ని జీవించాలంటే ఈ లోకంలో జీవించినంత వరకు కూడా మనం చేయవలసింది ఏంటంటే నమ్మకమైన వారి వలె ఆయన వెంబడించే విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ఎందు పరిపూర్ణ నమ్మకము కలిగి ఆయన ఆరాధించేవారుగా ఆయన్ని సేవించేవారుగా ఉండే అనుభవానికి రావాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. దావీదు భక్తుడు కూడా అదే రీతిలో దేవుని వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని వెంబడించిన విధానంలో ఆయన దేవుని యొక్క ప్రభావాన్ని శక్తిని గురించి ప్రస్ఫుటముగా ఎరిగిన వాడై ఉండి ప్రతి నిత్యం ఆయన కీర్తించేవాడుగా ఆయన స్తుతించేవాడుగా ఉన్నాడు. ఎందుకు స్తుతించాడు అంటే దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలులు పొందటానికి, దేవుని దగ్గర నుంచి అనేకమైన కాపుదల సంరక్షణ పొందుటకు ఆయననే నమ్ముకుని ఉన్నాడు అన్నమాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. శత్రు సైన్యం తరుగుతున్నప్పటికీ కూడా తన సొంత కుమారుడు తన మీద తనను కూడా తనను కూడా చంపాలని ఆలోచన కలిగినప్పటికీ కూడా తన కుమారుడు నుంచి కూడా తన దేవుడు తప్పించిన విధానం దేని వల్ల అంటే దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని గురించి దావీదు భక్తుడు ఎరిగి ఉన్నాడు. కనుకనే వ్యర్థమైన వాటిని అనుసరించకుండా ఆ రాజు పరిపాలించే కాలంలో అక్కడ విగ్రహారాధన ఉందంటూ ఉంది, లోక సంబంధమైన ఆచారపూర్వకమైన జీవితం ఉందంటూ ఉంది, కానీ వాటి అన్నిటి జోలికి వెళ్లకుండా కేవలము సృష్టికర్త అయిన దేవుని మాత్రమే ఆయన వెంబడించు ఆయన అనుసరించాడు అన్నమాట లేఖన భాగం. అంటే నమ్మకమైన వాడి వలె ఆయన అనుసరించాడు, వ్యర్థమైన వాటిని అనుసరించాడు. అలా అనుసరించాడు కనుకనే కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శత్రువు తరుగుతున్నప్పటికీ కూడా ఆయన ధనవంతుడిగానే ఉన్నాడు, ఒక రాజరికము కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు తప్ప పేదరికము కలిగిన వ్యక్తిగా నేనే లేడు. కారణం ఏమిటంటే ఆయన వ్యర్థమైన వాటిని అనుసరించిన వ్యక్తిగా కాకుండా తనకిచ్చిన తన పొలాన్ని తనకిచ్చిన తన బాధ్యతను ఒక ఉన్నత విద్యతను నెరవేర్చడానికి ఒక పట్టుదల కలిగిన వాడే ఈ లోకము తనకిచ్చి అందుకనే తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నము దొరుకును అన్నమాట. సేద్యము చేసే విధానం ఒక రాజరికాన్ని దావీదు భక్తుడికి ఇచ్చారు. కనుక నాకు శత్రువులు నన్ను తరుముస్తున్నారు కదని ఆ రాజరిక పరిపాలన నుంచి ఆయన తప్పించుకున్నవాడు కాదు, కానీ దేవుడిచ్చిన బాధ్యత దేవుడిచ్చిన భారము తుక్కున్న ఆ బాధ్యత నెరవేర్చాలి అన్న ఆలోచనతో ఆ ప్రజల కొరకు నేను దేవునికి నిత్యము మొరపెట్టేవాడిగా ఉండాలన్న ఆలోచనతో దేవుని నమ్మకస్తురువులు ఆయన వెంబడించాడు కనుకనే ఆయన మెండైన దీవెనలు పొందాడు. కనుకనే మనం ఇప్పటికీ కూడా దావీదు భక్తుడి గురించి ప్రతిరోజు ప్రతి క్షణము అనేక మంది భక్తులు ఉపదేశిస్తున్న ఉపదేశాల ద్వారా మనం వింటూనే ఉన్నాం. కారణం ఏమిటంటే దావీదు భక్తుడు దేవుని గురించి ప్రస్ఫుటముగా పెరిగిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక రెండవ కారణం కూడా చూద్దాం. దేవుని యొక్క వాక్యంలోనే 12వ అధ్యాయం సామెత గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ కూడా సేద్యం గురించి తెలియపస్తున్న మాట మనం ఇక్కడ చూద్దాం. సామెత గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాడిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. అంటే వ్యర్థమైన దేవుణ్ణి తప్ప ఏదిని వెంబడించినా దేన్ని అనుసరించినా అటువంటి వారు బుద్ధి లేనివారని వాక్యం తెలియపోస్తాం. అంటే బుద్ధి లేని వారు అంటాడు గల కారణం ఏంటంటే వారిలో సిద్ధపాటు లేదు, వారు దేవుని యొక్క ప్రభావాన్ని ఎరిగిన వ్యక్తులుగా కాకుండా లోకములో ఉన్న వాటి కొరకు ఆలోచన కలిగి లోకంలో ఏదో శాశ్వతమైన ప్రేమ కొరకు శాశ్వతమైన ఆశీర్వాద కొరకు కాకుండా ఏదో టెంపరవరీ మేలు కొరకు వారు ప్రయాసపడుతున్నారు తప్ప శాశ్వతమైన కృపతో ప్రేమించగలిగిన ఆ దేవుని ప్రేమను సంపాదించుకొని ఆయన దగ్గర పొందగ ఆయన దగ్గర నుంచి మెండైన దీవెను పొందగలిగిన అనుభవం మనం కలిగి జీవించకుండా ఏం చేస్తారంటే పెద్దమైన వాటిని అక్కడ అంటున్నమాట తన భూమిని సేద్యపరుచుకున్న వారికి ఆహారము సమృద్ధిగా కలుగును. అక్కడేమో తన పొలమును సేద్యపరుచుకున్న వారికి తిని తృప్తి పొందుతారన్నమాట అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటాడంటే ఆహారము సమృద్ధిగా కలుగును, దీన్ని తన భూమిని సేద్యపరుచుకున్న వారికి. నీవు ఎక్కడుంటావో అది నీ భూమే. నువ్వు 9 అడుగుల ఇంట్లో ఉంటావా, 12 అడుగుల ఇంటావా, 100 అడుగుల ఇంట్లో ఉంటావా, లేకపోతే 100 ఎకరాల ఇంట్లో ఉంటావా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది నీ భూమి. ఆ భూమిని నువ్వు సేద్యపరుచుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ భూమి అంటే ఇంటిని ఉన్న నీవు సహకరిస్తూ దాన్ని శుభ్రపరచుకునే వారిగా అంటే శుభ్రపరచుకున్నట్టుగా నువ్వు బిడ్డలను ప్రేరేపించే వాడిగా నువ్వు ఉండగలగాలంటే ముందు నువ్వు చేసే అనుభవాన్ని కలిగి నువ్వు మేలుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. నీవు మేలుకొని నీ బిడ్డలను కూడా మేలుకొల్పగలిగిన అనుభవానికి రావాలన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోసాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం తల్లిదండ్రులు బిడ్డలకి శ్రమ పెట్టాలంటే ఇష్టపడరు, పని చేపించాలంటే గిన్నెలు కడగమంటే వద్దంటారు, ఊడవమంటే వద్దంటారు, తాగిన కప్పు తీయమంటే వద్దా, ఎందుకంటే వారు చదువుకున్నారండి అని అంటారు. కానీ ఇక్కడ దేని యొక్క వాక్యం చెప్పకూడదు అంటే సేద్యం చేసే విధానంలో వారు నేర్పడతనము కావాలి. అంటే ఇంటిని బాగు చేసుకునే విధానంలో భూమిని అంటే పొలమును ఏ విధంగా అయితే బాగు చేసుకుంటామో ఆ బాగు చేసుకునే విధానాన్ని కుటుంబ సభ్యులకు మనం నేర్పించగలిగిన రీతిలో మనము కూడా నిద్ర మేలేమికి భయపడి నిద్ర ఎంత ఆసక్తి తిరిగి మనం మేలుకొని ఆ మేలుకొలుపు కలిగిన ఆ గుణాలను బట్టి నడిపించే వారిగా ఉండాలి. అందుకని అక్కడ అంటాడు తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, పెద్దమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు.
ఇక్కడికి రాత్రి సమయంలో దేవుని మాటలకు వింటున్న మనలో ఒక ఉన్నతమైన సత్యాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమపూర్వకమైన సహకారం చేత మనకి ఈ పేదరికము మనం తప్పించబడటానికి, పేదరికము అంతకంతకు పెరగడానికి గల కారణం ఏమిటంటే రెండే రెండు కారణాలు. సేద్యము చేసే విధానంలో మనం తప్పిపోతున్నాం. అంటే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకునే విధానంలో, నీ ఇంటిని నువ్వు బాగు చేసుకునే విధానంలో నువ్వు తప్పిపోయి ఏం చేస్తానంటే పెద్దమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావు. అటు పెద్దమైన వాటి కొరకు ప్రయాసపడటం వల్ల నీవు బుద్ధి లేని వాడి వల్ల ఉంటున్నావు. కనుక బుద్ధి లేని వాడి వల్ల ఉంటున్నందుకు కారణం ఏంటంటే ఫలితం ఏంటంటే నీ కష్టం పేదరికము అంతా పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి పెరుగుతాను. నిన్న 1,000 రూపాయలు తెచ్చా, నిన్న 5,000 తెచ్చా, నిన్న 10,000 తెచ్చా, ఈరోజు ఏమి లేదని ఆలోచనతో ఉంటున్నాము తప్ప ఎందువల్ల అలా జరుగుతుందని మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. క్రైస్తవులుగా జీవిస్తున్న మనం దేవుణ్ణి ప్రేమపూర్వకమైన సేవకునిగా మీకు ప్రేమపూర్వకమైన సలహాలు ఇచ్చేది అంటే ఒక ఉపదేశాన్ని, పేదరికము లేకుండా మనం ఉండాలంటే అక్కడ చెప్తున్న మాట, పెద్దమైన వాటిని విడిచిపెట్టి నీకు ఇచ్చిన నీ పొలాన్ని, నీకు ఇచ్చిన నీ భూమిని నువ్వు సేద్యపరుచుకునే విధానం కలిగి ఉండాలి. నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకో. దాన్ని బాగుగా చేసుకోవడానికి నమ్మకమైన వాడి వలే, ఆ యజమానులకు నమ్మకమైన వాడి వలే, స్థిరమైన మనసు కలిగి అక్కడ నువ్వు ఉండగలిగితే, చేయగలిగితే నీకు మెండైన దీవులు రాగలవు. కానీ అక్కడ ఉండకుండా మరి ఒకటి అని అలా తిరుగుతూ ఉంటే నీ భవిష్యత్తు ఏమైందంటే అది స్థిరమైనదిగా ఉండదు. నువ్వు పేదరికంలో కొట్టుమిట్టాడు వాడిగా ఉంటాడు తప్ప పేదరికం నుంచి తప్పించబడిన అనుభవం నీలో ఉండదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. దావీదు భక్తి చెప్తున్నమాట, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయము, నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికి. ఆయన చెప్తున్నమాట, రాజై ఉండి కూడా ఆయన అన్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయము, నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికి. మనం కూడా ఏసే మార్గం అని చెప్పిన ఆ మార్గంలో మనం నడగనట్టుగా మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే పేదరికముతో కాదు, లేక దరిద్రతో కాదు, ఒక ఉన్నతమైన జీవిత విధానం, ఉన్నతమైన విశ్వాసము కలిగి భయభక్తులతో దేవుణ్ణి వెంబడించగలిగిన, దేవుని అనుసరించగలిగిన అనుభవాలకు మనం రాగలిగితే ఖచ్చితంగా దేవుని చేత మెండైన దేవుళ్ళు పొందే అనుభవానికి మనం రాగలమన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారమును అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ
మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళాలను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.